అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి ఈరోజు మరి ప్రతి ఇంటింటికి నల్ల జెండా ఎగరవేసి మరి మోడీ యొక్క దిష్టి బొమ్మను దానం చేసి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రము అనేక విధంగా రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి రాష్ట్రము 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, అనేకటువంటి సంక్షేమ పరిస్థితులటువంటి రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రభుత్వము అనేక విధాలుగా మరి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తయారు చేస్తుంది. ఈరోజు కేవలం ఒక రైతు ఏమంటే మేము పండించే వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు మరి అధ్యస్తున్నారు. అలాంటి ఇలా బీజేపీ మరి అదేవిధంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పండించేటువంటి వరిధాన్యాన్ని కొంటుంది. అదేవిధంగా మరి మా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరిధాన్యాన్ని కొనకపోవడానికి కారణం ఏంది? మరి ఒక సౌతి ప్రేమ చూపించడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ యొక్క బీజేపీ వ్యతిరేక విధానాలను వెంటనే మేము మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈరోజు మరి మండలం వ్యాప్తంగా మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క నల్ల జెండాలు ప్రతి గ్రామంలో ఇంటి మీద ఎగరవేసి మరి అదేవిధంగా మోడీ దిష్టి బొమ్మలను దానం చేయడం జరిగింది. మోడీ మరి వెంటనే మరి మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క దేశం మొత్తము ఏకీకృత న్యాయంతో ఉండవలసినటువంటి దేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చిన్న చూపు చూసి మా తెలంగాణ రైతాంగాన్ని నడిపిస్తున్న మీ బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే బొందబెడతాం. ఎక్కడ మరి పాతరేస్తాం? నీకు దగ్గరకు వచ్చింది ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ రైతులే. ఇలా రైతులేంది రాజ్యం లేదు. రైతు వేసినటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ ఎక్కడ బాగుపడదు. అదేవిధంగా ఈరోజు చేస్తున్నాం. బీజేపీ బిడ్డారా ఖబర్దార్ ఖబర్దార్. మరి అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా గుండు మన అరవింద్ ఇట్లా గుండు అరవింద్ మరి ఈరోజు మాయమాటలతోని ఆ రోజు పసుపొడుకు తీసుకొస్తామని చెప్పి ఇలా మాయమాటలు కనీసం పసుపొడుకు తీసుకురాలేదు. అదేవిధంగా ఆ రోజు రైతులు రెచ్చగొట్టి ఆ యొక్క వడ్లను మేము కొనుగోలు చేపిస్తాం ఖచ్చితంగా అని ఆ రోజు వాటిని మాట ఇచ్చారు. ఇలా ఎక్కడ బండి సంజయ్, గుండు సంజయ్ ఎక్కడ కనీసం రైతులతోని కానీ అదేవిధంగా కేంద్రంతో మాట్లాడేటువంటి పరిస్థితి లేరు. ఇలా వాళ్ళు ఎక్కడో దాక్కొని మూల ఉన్నారు. బిడ్డ ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ నాయకులారా.